శివాలయంలోకి వెళ్ళినప్పుడు శివలింగాన్ని మూడు మూర్తులుగా చూడవలసి ఉంటుంది. స్థూలలింగము, సూక్ష్మలింగము, భద్రలింగము అని మూడు. స్థూలలింగము అంటే ఆలయం యొక్క గోపురం. అందుకే శివాలయంలోకి వెళుతూనే ఏమీ మాట్లాడవద్దు అని చెప్తారు. నువ్వు ఇవన్నీ చూస్తూ వెళ్ళు. ఆలయ శిఖరం వంక చూస్తే స్థూలలింగాన్ని చూసినట్టు, ఆలయంలో ఉన్న శివలింగాన్ని చూస్తే సూక్ష్మలింగాన్ని చూసినట్టు, బలిపీఠాన్ని చూస్తే భద్రలింగాన్ని చూసినట్టు. బలిపీఠము అంటే ఉగ్రభూతములు తిరుగుతుంటాయి వాతావరణంలో, వాటిని మీరు దేవాలయంలో భక్తుల్ని ఇబ్బంది పెట్టవద్దని కొంచెం అన్నం తెచ్చి బలిహరణ మంటపం మీద పెడతారు. అవి అవి తింటాయి, ఆ మంటపం మీద ఉన్న అన్నం తింటాయి, అవి భక్తులు జోలికి రావు. ఆ బలిపీఠాన్ని చూస్తే భద్రలింగ దర్శనం చేసినట్టు. మీరు ఎప్పుడైనా గమనించారో లేదో, ఒక్క శివలింగానికే ఒక ప్రత్యేకమైన గుర్తు ఒకటి ఉంటుంది. మీరు ఎప్పుడైనా చూడండి, అన్ని శివలింగాల మీద ఉండదు అలాగా. మీరు కొన్ని కొన్ని శివాలయాల్లోకి వెళ్ళినప్పుడు శివలింగం దగ్గరికి వెళితే దాని మీద కొన్ని గీతలు ఉంటాయి ఇలా. అది ఏమిటో తెలుసా గీత? అలా గీత ఎందుకుంటుందో తెలుసా ఎవరికైనా? అలా గీత ఉంటే దాన్ని బ్రహ్మసూత్రము అని పిలుస్తారు. అలా గీత ఉంది అంటే నీ అదృష్టం పండి నువ్వు అక్కడికి వెళ్ళావని. 1000 మాటలు ఓ శివాలయంలోకి వెడితే నీకు ఎంత ఫలితమో, అలా గీతలు ఉన్నటువంటి శివలింగం ఉన్న గుడిలోకి వెడితే అంత ఫలితం. విశేషమైన ఆరాధనీయము అని గుర్తు. అలాంటి శివలింగం ఉన్న గుడిలోకి వెడితే తప్పకుండా మీరు మీ ద్రవ్యాన్నో, మీ బలాన్నో, మీ సంపత్తినో, మీ పాటనో, మీ పద్యాన్నో, మీ కష్టాన్నో అక్కడ వినియోగించాలి. శివలింగం మీద గీతలు కనపడ్డాయనుకోండి, బ్రహ్మసూత్రం ఉందనుకోండి, బయటికి వచ్చి కాళహస్తీశ్వర శతకంలో రెండు పద్యాలు చదవాలి. బయటికి వచ్చి మీకు వచ్చిన శ్లోకాలు రెండు చెప్పాలి. పాటలు వచ్చిన వాళ్ళైతే రెండు పాటలు పాడాలి. బలం ఉన్నవాడివైతే పల్లకి పట్టుకోవాలి, లేదా గుడి కొంచెం సేపు తుడిచి వెళ్ళిపోవాలి. మీ దగ్గర డబ్బున్నవాడివైతే వెంటనే ఆ శివాలయంలో నువ్వు 100 రూపాయలు ఖర్చు పెట్టేవాడివి. బ్రహ్మసూత్రం ఉన్న శివలింగం ఉంటే 1000 రూపాయలు ఖర్చు పెట్టాలి. ఎందుకంటే నీ జన్మ పడి అక్కడికి వచ్చావని గుర్తు. అది కోటి రెట్ల ఫలితాన్ని ఇచ్చేస్తుంది. ఒక రుద్రాభిషేకం ఒక చోట చేస్తే ఏ ఫలితమో, బ్రహ్మసూత్రం ఉన్న శివలింగానికి చేస్తే కోటి రెట్లు విశేష ఆరాధనా ఫలితమును ఇచ్చేస్తుంది ఆ శివలింగం. అలా ఇవ్వగలిగిన శివలింగం అని గుర్తు చెప్పడానికి వచ్చిన వాళ్ళకి బ్రహ్మసూత్రం ఉంటుంది దాని మీద. అది చెక్కినప్పుడే బ్రహ్మసూత్రం చెక్కుతారు. బ్రహ్మసూత్రం ఉన్నది మీకు పరాకు చెప్పినట్టు శివలింగం మీద. జాగ్రత్తగా ఉండు సుమా, కేతలి అని ఒక గ్రామం. మహానుభావుడు రాజరాజ నరేంద్రుడు వెళ్ళిపోతుంటే ఒక పాము అడ్డొచ్చింది వెళ్ళని వాళ్ళ సైన్యాన్ని. ఏమిటి ఇలా అడ్డొచ్చిందని చెప్పి తెల్లవారుజామున వెళ్ళి చూశాడు. అద్భుతమైనటువంటి శివలింగం, దాని మీద ఉంటుంది బ్రహ్మసూత్రం. నేను ఎన్నో దేవాలయాల్లో చూశా బ్రహ్మసూత్రం ఉన్న శివలింగాన్ని. బ్రహ్మసూత్రం ఉన్నది మీ అదృష్టం పండిపోయిందని గుర్తు. మీరక్కడికి వెళ్ళి అపచారం చేసినా అంతే, కోటి రెట్లే. మీరక్కడికి వెళ్ళి ఏమీ చేయలేదు, కూర్చొని శివ 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 అనుకుని వచ్చేశారు. శివ 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 4 మార్లు మీరంటే 4 కోట్ల మార్లు మీరు శివనామం చెప్పారని వేస్తారు. బ్రహ్మసూత్రం ఉన్న దేవాలయంలో ఏది చేసినా ఇంటూ కోటి అని గుర్తు. నేను మాటకంటున్నాను, దానికి లెక్క లేదు అసలు. విశేష అంత గొప్పది బ్రహ్మసూత్రం ఉన్నది. అందుకే శివాలయంలోనే 2 సూత్రాలు ఉంటాయి, సోమసూత్రము బ్రహ్మసూత్రము, ఈ 2 ఉంటాయి. హాయ్ ఫ్రెండ్స్, మన చుట్టూ జరిగే ఎన్నో అద్భుతమైన విషయాలపై మేం రూపొందించే ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీరు చూడాలంటే ఇంకెందుకు ఆలస్యం? వెంటనే సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి, పక్కనే ఉన్న గంట సింబల్ని మాత్రం నొక్కడం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ దేవరహస్యం. సబ్స్క్రైబ్ చేసుకున్నారు కదా?